యోహాను సువార్త 15వ అధ్యాయం 1-27 వచనములు. నేను నిజమైన ద్రాక్షావల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి గుణం ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను ఆయన తీసి పారవేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. త్రీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తన్నంటే తాను ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉందో నేను ఎవరి యందు నిలిచి ఉంది వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా ఆయనందు నిలిచి ఉండి నేను తీక వల్ల బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్ని వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. మీ అందు నాయందు మీరును, మీ అందు నా మాటలను నిలిచి ఉండి నేను మీకేది ఇష్టమో అడుగుది, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అవ్వదురు. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించి తిన్న నా ప్రేమ ఎందు నిలిచి ఉండు. నేను నా తండ్రి ఆజ్ఞలు దయకొని ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు దయకొని నా ప్రేమ ఎందు నిలిచి ఉందరు. మీ ఎందు నా సంతోషం ఉండవాలని, మీ సంతోషం పరిపూర్ణ కావాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించు మీతో చెప్తున్నాము. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించవాలంటే నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల అడుగులు లేని నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎలా ఇందువల్ల మీరు నా స్నేహితులై అందరు. దాసుడు తన యజమాని చేయదానిని ఎరగడు గనక ఇక మిమ్మల్ని దాసుడని పిలవక స్నేహితులని పిలిచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన్న సంగతులన్నింటినీ మీకు తెలియజేసి తిని మీరు నన్ను నేర్పరచుకునిలేరు. మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించటకును, మీ ఫలం నిలిచి ఉండేటకును నేను మిమ్మల్ని నేర్పరచుకుని నియమించి తిని మీరు ఒకరినొకరు ప్రేమించాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాము. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సమూహం ఎలా లోకం తరువాతని స్నేహించను అయితే మీరు లోక సమూహంలో కారు. నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాదని నేను మీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నది. లోకులు నన్ను హింసించిన ఎలా మిమ్మల్ని కూడా హింసించురు. నా మాట గైకుని ఎలా మీ మాట గైకుందురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగని కనుక నా నామ నిమిత్తం వీటన్నింటినీ మీకు చేయుదురు. నేను వచ్చి వారికి బోధింపకునే ఎలా వారికి పాపం లేకపోను. ఇప్పుడైతే వారి పాపం నాకు మిషలేదు. నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవరు చేయని క్రియలు నేను వారి మధ్య చేయకునే ఎలా వారికి పాపం లేకపోను. ఇప్పుడైతే వారి పాపం నాకు మిషలేదు. ఇప్పుడైతే నన్ను నా తండ్రిని చూచి ద్వేషించుచున్నారు. అయితే నన్ను నిర్హేతుకంగా ద్వేషించిరు అని వారి ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఇలాగ జరిగాను. తండ్రి ఎద్దు నుండి మీ ఎద్దుకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి ఎద్దు నుండి బయలుదేరి సత్య స్వరూప ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుడు. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నగారు కనుక మీరును సాక్ష్యం ఇద్దరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1-13 వచనములు. మనుషుల భాషలతోనూ దేవదూతుల భాషలతోనూ నేను మాట్లాడి నన్ను ప్రేమ లేని వాడినైతే భోగుడి కంచును గడిగడ తాళంలో ఉందను. ప్రవచించి కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడినైను. కొండలు పెకిలింపగల పరిపూర్ణ విశ్వాస గల వాడినను. ప్రేమ లేని వాడినైతే నేను వెళ్తున్నాను. బీదల పోషణ కొరకు నాశనత్తే ఇచ్చినాను. కాల్చిపడుటకు నా శరీరాన్ని అప్పగించినాను. ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించిన చూపించిన ప్రేమ మసాల ప్రదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవ సప్రయోజన విచారించుకొని త్వరగా కోపపడదు. అపకారం మనసులో ఉంచుకున్నది. దుర్నీతి ఎందు సంతోషపడక సత్యం నందు సంతోషించును. అన్నిటికీ తాల్కొను, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ వచ్చును. ప్రేమ శాశ్వత కాలం ముందును. ప్రవచనమైన నేర్తకమగును. భాషలైన నిలిచిపోవును. జ్ఞానమైన నేర్తకమగును. మనం కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణంగానే నిరతకును. నేను పిల్లవాడినే ఉన్నప్పుడు పిల్లవాడిని వెళ్ళి మాట్లాడితే పిల్లవాడిని వెళ్ళే తలించిన పిల్లవాడిని వెళ్ళి యోచించిన పెద్దవాడిని పిల్లవాడిని చేసులు మానివేస్తున్నాయి. ఇప్పుడు అద్దంలో చూసినట్టు సూచనగా చూచుచున్నాను. అప్పుడు ముఖాముఖిగా చూద్దాము. అప్పుడు నేను కొంతమటుకు ఎరుగు ఉన్నాను కానీ ఇప్పుడు నేను పూర్తిగా ఎరబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలిచిన వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-12 వచనములు.
కావున మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకునే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరమల వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకున్నాను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునే మీలో జాగ్రత్తగా కానీ ఏ విధంగా అపవిత్రత లోపత్వం కానీ వీటి పేరైనా ఎదగకూడదు. ఇదే పశులకు తగిన కృతజ్ఞత వచ్చిన మేము రుచిన పోవాలి కానీ బిరుతలైన పోకునట్లేదు సంసోక్లైన వచ్చినప్పుడు అవి మీకు తగ్గు వేచారైన అపవిత్రైన విగ్రహారాధికులైన లోబి అని క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యం హక్కుదారు కడన సంగతి మీకు విశిష్టంగా తెలియ వ్యర్థమైన మాట్లాడలేవని మిమ్మల్ని మోసపరిచిన ఇక్కడ ఇటుకీల వలన దేవుని విగ్రహ అవదేల వారి మీద వచ్చిన కనుక మీరు అట్టి వారితో పాలివారి ఉండి కడుపు మీరు పూర్వ మంది చీకటి ఏంటి ఇప్పుడైతే ప్రభు నందు వెలుగు ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధులు నేను వంచి తను నిత్య సత్యం వాటిలో కనబడుచున్నారు కనుక ప్రభుకి అది ప్రీతికరమైన దాన్ని పరీక్షించి చూడే సంబంధం వల్ల నడుచుకునేది నిష్ఫలమైన అంధకార క్రియలలో పారివారి ఉండక వాటిని ఖండించలేనిగా అట్టుక్రియలు చేయవారు రహస్యమంది జరిగించు బలని గురించి మాట్లాడటం అవమానకరమై ఉన్నది. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5:15-22 వచనములు ఎవరు నువ్వు కీడునకు ప్రతి కీడు ఎవరికైనా నేను చేయకుండా మీరు చూసుకున్నా మీరు ఒకరినైనా ఒకరు మనుషులను ఎల్లప్పుడు మేలైంది అని అనుసరించి నచ్చుకున్నాడు. ఎల్లప్పుడు సంతోషంగా ఉండడు ఎడతగక ప్రార్థన చేయడు ప్రతి విషయమందు కృతజ్ఞత స్థుతులు చెల్లించి ఇలాగూ చేయట యేసుక్రీస్తునందు ఈ విషయంలో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడు ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైందాన్ని చేపట్టుడి ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:1-10 వచనములు జీవవాక్యము గూర్చినది ఆది నుండి ఏది ఉండడం ఏమేది వింటిమో కళ్ళారా ఏది చూచితుమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేని తాకి చూచితుమో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవం ప్రక్షితమైన తండ్రి ఎద్దు నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవనం మేము చూచి ఆ జీవనం గురించి సాక్ష్యం ఇచ్చుతూ దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరుపున ఒకటకే మేము ఈ సంగతులను రాయిచున్నాము. మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించి వర్తమానం ఏమనగా దేవుడు వెలుగా ఉన్నాడు ఆయన ఏంది చీకటి ఎంతమాత్రం లేదు ఆయనతో కూడా సహవాసం కలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎలా మనం అబద్ధ మార్చి సత్యము జరిగింపకుందము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎలా మనం అన్యోన్యం సహవాసం కలవారమైంది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రంగా చేయను. మన పాపం లేని వారు మనం చెప్పుకునే ఎలా మనం మనమే మోసపరుచుకుందాం మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఎలా ఆయన నమ్మదగిన వాను నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రంగా చేయను. మన పాపం చేయలేదని చెప్పుకునినా ఎలా ఆయన అపరిదుగ్నిగా చేయవారు మగులము మరియు ఆయన వాక్యం మనలో ఉండదు.